నర్సాపూర్ పట్టణంలోని చిల్డ్రన్ పార్కులో కీర్తిశేషులు సోమన్నగారి లక్ష్మీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సోమన్నగారి లక్ష్మక్క తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి అని, ఆమె చేసిన సేవలు ఎల్లవేళలా నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు గుర్తుండిపోతాయని పలువురు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో నర్సాపూర్ నియోజకవర్గంలోని ఉద్యమానికి వన్నె తెచ్చిన మంచి నాయకురాలు అని పలువురు కొనియాడారు. నియోజకవర్గానికి ఏదో సేవ చేయాలన్న దృక్పథంతో ఆమె భర్త రవీందర్రెడ్డితో కలిసి పలు గ్రామాలలో తండాలలో సీసీ రోడ్లు లైట్లు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అనేక క్రీడా సామగ్రిని పంపిణీ చేసిన వ్యక్తి అని పలువురు అన్నారు. లక్ష్మక్క అనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి కోసం కృషి చేశారని పలువురు గుర్తు చేశారు. అని పేర్కొన్నారు. ఆమె ఆశయ సాధనకు కృషి చేస్తానని ఆమె భర్త రవీందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మండలేశం, నాయకులు శ్రీనివాస్ గుప్తా, అశోక్, ఆంజనేయులు గౌడ్, సురేష్ నాయక్, నందు, లింగం, పాష మండలాలకు చెందిన నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాట్లాడాల్సి వస్తుందని ఏ రోజు కూడా నేను ఊహించలేదు, అనుకోలేదు. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, లక్ష్మక్క నేను పెళ్ళైన తర్వాతనే మా బంధాన్ని కొనసాగించలేదు. లక్ష్మక్క నేను చిన్నప్పటి నుంచి మంచి దోస్తులం. ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఉభెత్తున లేస్తున్న టైంలో తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచే పాల్గొందామనే ఉద్దేశంతో 2001లోనే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం. పరిస్థితి ఇలా ఇంత ఘోరంగా మా కుటుంబానికి ఎందుకు జరిగింది అనేది చాలా బాధ అనిపిస్తుంటుంది. అక్క మనసు ఎంత మంచిదంటే, తెలంగాణ ఉద్యమం తర్వాత పార్టీ బలోపేతానికి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో 6 నిమిషాలు కష్టపడ్డది. ఒక్కోసారి మేము ఇంటికి పోయేసరికి రాత్రి 12 అవుతుండే. 12 అయినా కానీ మళ్ళీ పొద్దున్నే 12:01 కానీ మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ 5 గంటలకు లేచి మళ్ళీ అన్ని రెడీ చేసుకొని అన్ని పిల్లలకు కూడా అన్ని భోజన సదుపాయాలు అన్ని కలిగించిన తర్వాతనే మళ్ళీ ఇక్కడ వచ్చేది. అంటే అక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఇక్కడ పబ్లిక్లో పబ్లిక్ పరంగా కూడా ప్రజలకు నిర్లక్ష్యం చేయకుండా అక్క కష్టపడే మనస్తత్వం. బీసీ వాదం తీసుకున్న ఒక మహిళ, నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో బీసీ వాదం తీసుకున్న మొట్టమొదటి మహిళ సుమనగారు లక్ష్మకని అనుకుంటా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం నేనున్న, మీ ఎంబడి నేనున్న, మా వాళ్ళు అందరూ కూడా అమాయకులు. చాలామంది ప్రలోభాలు కానీ ఏది చేసినా కానీ ముందుకు పోయే మనస్తత్వం కాదు. వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని నడిపించాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా బడుగు బలైన వర్గాలకు నేను అండగా ఉండి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో లక్ష్మక్క చాలా సందర్భాల్లో నాతో మాట్లాడేది. నేను అదే రకంగా అక్కకు ప్రోత్సాహం ఇస్తూ పక్కన నిలబడి గోయడని చెప్పి నేను చెప్తూ ప్రతిదానికి కూడా నేను అక్కకు సపోర్ట్గానే ఉండి అన్ని కార్యక్రమాల్లో కూడా నేను అక్కతో పాటు నడిచేవాడిని. అతనికి ఏమి ఆపదున్నా కానీ పెళ్లిళ్లకు పుష్టిమంటలు ఇచ్చినాం, చనిపోతే ఆర్థిక సహాయం చేసినాం. ఎవరు ఏదడిగినా కానీ ఇంత చేసిన తర్వాత కూడా లక్ష్మక్కను నా దగ్గర నుండి భగవంతుడు తీసుకోవడం అనేది చాలా బాధాకరం. మా కుటుంబానికి తీరని లోటు. లక్ష్మక్క ఆశయం కోసం నేను మా కుటుంబం ఎల్లవేళలా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా మేము సేవ చేసే భాగ్యాన్ని మీరు మాకు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు జయంతి, లక్ష్మక్క జయంతికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్తే తెలియజేస్తూ శుభాకాంక్షలు.